కావాల్సిన ప్రాజెక్టులు అడిగితే బీజేపీ గాడిద గుడ్డిచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గాడిదతో రేవంత్ రెడ్డి గుడ్లు పెట్టిస్తున్నారా అంటూ కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు తీసేసి గాడిద గుడ్డు గుర్తు పెట్టుకోవాలని సెటైర్ వేశారు. అయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీలు ఏమిచ్చారు, వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే బీజేపీలు ఏమిచ్చారు, ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీలు ఏమిచ్చారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే బీజేపీలు ఏమిచ్చారు, గిరిజన యూనివర్సిటీ అడిగితే బీజేపీలు ఏమిచ్చారు, ఐఐఎం ఐఐటి మనం అడిగితే బీజేపీలు ఏమిచ్చారు. మరి గాడిద గుడ్డు ఢిల్లీ నుంచి తెచ్చిన అరుణమ్మకు ఓటేస్తామా? గాడిదలు గుడ్లు పెడుతూ నేనైతే తెలియదు. రేవంత్ రెడ్డి పెట్టిస్తున్నట్టుండి గాడిదలతో గుడ్లు కూడా రేవంత్ రెడ్డి పెట్టిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఆయన ఈరోజు నెత్తిల గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎవరైనా ఎలక్షన్స్లో చేయి గుర్తు పెట్టుకొని తిరుగుతారు, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆ చేయి గుర్తు తీసేసి కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు పెట్టుకున్నది నాకు తెలియదు. ఈరోజు హైదరాబాద్లో తెలంగాణలో ఫెర్టిలైజర్ పరిశ్రమిస్తే అది గాడిద గుడ్డులా కనిపిస్తుంది ఆయనకు. ఏం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఆ రకంగా పబ్లిక్ మీటింగ్లలో గాడిద గుడ్డు అని చెప్పి బోర్డు పెట్టుకొని తిరగడం ఇది ముఖ్యమంత్రి స్థాయికి తగునా?